హాయ్, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలో హాట్ వాటర్ పెట్టుకుని కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వాటర్ని మరగనించాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేసినట్లయితే నూడిల్స్ 10 to 15 మినిట్స్లో బాగా ఉడికిపోతాయి. హాట్ వాటర్ బాగా ఉడికేలోపు ముందుగా మనం ఎగ్స్ని ఒక 4 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసి పెట్టుకుందాం. సో ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు హాట్ వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం నూడిల్స్ని వేసుకుందాం. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే నూడిల్స్ని బాగా బాయిల్ చేసి పెట్టుకుందాం. సో ఇన్ బిట్వీన్ మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే బాగా బాయిల్ చేసి పెట్టుకుందాం. ఆయిల్ యాడ్ చేసాం కదండి, అప్పుడు నూడిల్స్ బాగా విడివిడిగా వస్తాయి, కలుసుకోకుండా గమగమగా లేకుండా బాగా మనకి సపరేట్ అవుతాయండి. అందుకే మనం హాట్ వాటర్లోనే మనం ఆయిల్ బాగా యాడ్ చేసాం. ఇందుకు ముందుగా ఒక పాత్ర తీసుకొని ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ నవ్వించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నూడిల్స్ బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి. దీన్ని మనం ఆఫ్ చేసి బాగా చల్లార్చి పెట్టుకుందాం. సో చూడండి, వీడియోలో చూశాను కదా, చూపించాను కదండి, ఆల్మోస్ట్ వాటర్ అన్నీ బాగా డిప్ అయిపోయాయి. సో నూడిల్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది. ఇందులో ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న 4 ఎగ్స్ని ప్యాన్లో వేసేయాలి. సో ఇది హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకేసారి కలుపుకూడదండి, కొంచెం అడుగున మందంగా అయ్యే వరకు ఇలాగే ఉంచుకొని ఈ లోపలగా మనం ముందుగా ఉడికించిన నూడిల్స్ని ఒక సపరేట్ వెడల్పాటి పాత్రలో ప్లేట్లో కానీ తీసుకుని బాగా ఆరబెట్టుకుందాము. అప్పుడే విడివిడిగా వస్తాయండి. ఇప్పుడే చూడండి, ఎగ్ బాయిల్ అయిపోయింది. వీటిని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు మనకి వస్తుందండి బాగా. సో ఎగ్ బూజీ ఇలా బూజీలాగా తయారు చేసుకొని ఒక సపరేట్గా ఒక పాత్రలోకి తీసేసుకుందాం. సో ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇది సపరేట్ ఒక పాత్రలో తీసుకొని అదే పాత్రలో 2 నుంచి 3 టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి గార్లిక్ క్లౌస్, ఇక్కడ నేను గార్లిక్ 5 to 6 గార్లిక్ తీసుకున్నాను, వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలను ముక్కలను కూడా అందులో వేసి చిటపట ఆడేలాగా పచ్చివాసన పోయేలాగా రెండింటిని బ్రౌన్ కలర్లో వేయించుకుందాం. అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను కూడా ఇలా స్లైస్ చేసుకొని వాటిని వేసి మరొకసారిగా ఈ 3 మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇలా ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయే తర్వాత ఒక 2 నిమిషాలు బాగా వేగాక అందులో క్యారెట్ ముక్కలను క్యాప్సికం ముక్కలను మనం ఇక్కడ క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ
ఈ వెజిటబుల్స్ని యూజ్ చేస్తున్నాము. సో ఆ మిశ్రమం అన్నిటినీ ఈ వెజిటబుల్ మిశ్రమం మొత్తం కూడా అందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ ఒక్కసారిగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పాటు బాగా వేగనిద్దాం. ఆయిల్లో బాగా వేగి ఉడికిపోతాయి. సో ఫైనల్గా క్యాబేజీకి తరుక్కున్న క్యాబేజీ మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసి మరొకసారిగా అన్ని మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇలా వెజిటబుల్ అన్ని మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉడికి ఎంతో బాయిల్ బాగా ఉంటుందండి తినేటప్పుడు. ఇందులో చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేశాను. అది లేని వాళ్ళు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. 1 హాఫ్ టీ స్పూన్ సోయా సాస్. బీపీ హై బీపీ ఉన్నవాళ్ళు సోయా సాస్ తగ్గించుకొని 1 హాఫ్ టీ స్పూన్ కంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా కొన్న ప్రాబ్లం. అలాగే టొమాటో చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కచ్చర్, టొమాటో కజప్ కూడా వేసి ఈ అన్ని మిశ్రమాన్ని కూడా మరొకసారిగా బాగా ఎగ్ మొత్తానికి సరిపోయేలాగా కలుపుకుందాం. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా అందులో వేసి మరొకసారిగా ఆ మిశ్రమం మొత్తాన్ని కలిపేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న ఈ నూడిల్స్ని కూడా అందులో యాడ్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అయిన, ఎంతో రుచికరమైన హోమ్ మేడ్ నూడిల్స్ ఈజీగా తయారు చేసుకున్నాను, చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే ఎంతో హాయిగా టేస్టీగా హెల్తీ నూడిల్స్ ఇంట్లోనే తయారైపోతాయి. సో అంతేనండి ఫైనల్గా సర్వ్ చేసుకోవటమే. వేడి నూడిల్స్ రెడీ. ఎగ్ నూడిల్స్ టేస్టీ అయినా మనం ఎక్కడో హోటల్లో కొనుక్కుంటే ఇలా చేసుకొని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.